ఏం లేదండి, మీరు క్షమించానని చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలకూడదు అనుకున్నాను. అయితే ఇందాక మీరు చెప్పిందంతా నిజమేనన్నమాట. సారీ, ఐఎమ్ వెరీ సారీ. సాధారణంగా కాదమ్మా, ఇందులో ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎవరు సెకండ్ ప్రిఫరెన్స్, ఎవరు థర్డ్ ప్రిఫరెన్స్ అని ఒక ఆర్డర్లో వేసి పెడుతున్నానమ్మా. ఈ మొదటి వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఇంటికి ఒక్కడే కొడుకు, ఈ రెండో వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఫారెన్లో చదువుకుంటున్న వాళ్లే, ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు కానీ అంతా కోటికి పరిగెత్తిన వాళ్లే. చెప్పు, ఏ వరుసలో ఎవరిని బాగా నచ్చారో చూసి చెప్పు. ఎందుకేమిటమ్మా, ఈ ఫోటోల్లో ఏదైనా సరే నాకు ఓకే, నీకేది ఓకే చెప్పు, వెంటనే అతను పిలిపించేస్తాను, ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాను, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తాను, ఆ పైన పెళ్లి ఏర్పాటు చేసేస్తాను. సపోజ్ ఈ ఫోటోలో నాకు ఎవరు నచ్చకపోతే? మళ్ళీ ఫోటోలు తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? మళ్ళీ తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? నోరు మూసుకుంటాం. ఇటువంటి మన ఇంటర్వ్యూ అవడం కాదు కదా, మన ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేయడానికి కూడా అన్నట్టు. ఊరుకోండి డాడీ, వీటి గురించి మీకేం తెలుసు? ఉద్యోగానికి ఎవరైతే బాగుంటారో చెప్పగలరు, రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరు, ప్యాకాట్లో ఏ ముక్క పడుతుందో చెప్పగలరు, కానీ నేను ఎలాంటి కూరని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో మీరేం చెప్పగలరు? ఎందుకు చెప్పలేను? చెప్పలేరు. ఎందుకు చెప్పలేను అని? చెప్పలేరు. మీ వయసు శ్రీరాముడు లాంటి కుర్రాడు నచ్చుతాడు, నా వయసు శ్రీకృష్ణుడు లాంటి కుర్రాడు నచ్చుతాడు. ఇతను శ్రీరాముడు లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు చలాకితనం ఉంది, అందుకే ఇతనంటే అంతగా నచ్చాడు. ఈ సినిమా సిస్టమ్ నిత్య జీవితంలో కూడా వచ్చేసింది అన్నమాట. అమ్మాయి అబ్బాయి ప్రేమించేసుకోవడం, తండ్రి వచ్చి కాదన్నో, ఆ తర్వాత గొడవలు పడ్డం, ఆ గొడవ నాకు తప్పలేదు అనమాట. ఆల్రైట్, వాడిని ఒకసారి ఇక్కడికి రమ్మను, అన్ని విషయాలు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. యరానికి ఓటిస్తా ఓ మాటిస్తా మాభా, సింగారానికి చీరిస్తా ఓ మాటోస్తా మాభా, మొజు తీర పూజ రోజు చేసుకుంటా, మొజు తీర పూజ రోజు చేసుకుంటా, అందాలన్నీ ఇచ్చి ఆదుకోవా. అయ్యరానికి ఓటిస్తా ఓ మాటిస్తావా, సింగారాలన్నీ ఓటిస్తా నీ మనసిస్తావా. కోపాలంట ఎన్నెల్లోన దీపాలంట అయ్యో తంటా,
ఏ పిల్ల కోపాలంట ఎన్నెల్లో నా దీపాలంట అయ్యో తంట పాలకొల్లు ఈడు వెళ్ళు మయ్యేనంట పట్టుకుంటే ఇంటి అల్లు డయ్యేనంట మనసు ఆ పక్కు వయసు రే పక్కు వలపు దారుల తలుపు మూయకు సింగారానికి చీరిస్తావా పొద్దే పోనంటుంటే గడిచే పొద్దే తిరిగి వస్తుంటే రావాజంట పొడిచే పొద్దే పోనంటుంటే గడిచే పొద్దే తిరిగి వస్తుంటే రావాజంట దాటి పెరుమాళయ్య గుడి చేరుకో ప్రేమించావా పెళ్ళాడాలి ముడి వేసుకో సింగారానికి చీరిస్తాకి మాటిస్తావా కూర్చో. ఏం తీసుకుంటావు? మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు, మజ్జిగ తప్ప. అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఏమిటి చెప్పు. మీరు రమ్మన్నారని అమ్మాయి చెప్పిందా? ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా? మాట్లాడతారని చెప్పింది. ఏం మాట్లాడతానని? ఇది అని చెప్పలేదు. పోనీ ఏదో ఊహించుకు చెప్పు. బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో. కరెక్ట్. చాలా షార్ప్ బ్రెయిన్ ఇది, చాలా తెలివైన వాడి అయ్యా. పాపం అందుకే ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంతకీ ఏం చేద్దాం అంటావు? నేనేం చెప్తానండి, పెద్దలు మీరే చెప్పాలి. మా పెద్దలకే నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు? ఓ, ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని. అవును, ఇంత అందమైన ఇంట్లో, ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అవి అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. కరెక్ట్. నేను అదే అనుకుంటున్నాను, నువ్వు అదే అన్నావు. నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ? రై శరభయ్య, ఆ చెప్పులు తీసి గడపవతల మారాయి. ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే కదూ. చూడు మిస్టర్ చక్రవర్తి, ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పును తీసుకొచ్చి అలమారులో ఉంచితేనే నీకు నచ్చలేదు. అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటల్లుని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా? జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం, ఆ జీవితాలకి అందం. ఏమై కరెక్ట్ అంటే నేను వాటితో సమానం అంటారా? నోను, నేను ఈ కూతకూరు గురించి మాట్లాడడం లేదు, వాటి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఊహించినట్టు నా స్థానం అదే అయినా, విలువ కూడా అదే అయినా, చెప్పులు వెతుక్కుంటూ కాళ్ళు వచ్చాయే తప్ప కాళ్ళను వెతుక్కుంటూ చెప్పులు రాలేదు. నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళలేదు అంటావు. ఎస్, యు ఆర్ రైట్. నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని కానీ, ఎవరు ఎవరిని ముందుగా చూశారని కానీ, ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని కానీ కాదు. నేను మాట్లాడేది ఒక్కటే, స్థానాల గురించి. ఎవరి స్థానం ఏమిటి అని. సహజంగా ప్రేమకు స్థానాలు అంటూ ఉండవు. అది రోడ్ల మీద దొరుకుతుంది, పార్కుల్లోనూ దొరుకుతుంది, సినిమా హాల్స్లోనూ దొరుకుతుంది.